ఒకరు తన గతం నుంచి పరిగెడుతుంటే ఇంకొకరు ఆమె గతం తెలుసుకోవడానికి ఆరాటం మరొకరు తన కలలను నెరవేర్చుకోవాలనే కోరిక వీరి జీవితాలను పద్మశ్రీ ఎలా మార్చేస్తుందో చూద్దాం సూజిదర మూవీలో హాయ్ ఎవరీవన్ మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను ఫ్యూచర్ లో పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు షబ్బీర్ బస్సులో ప్రయాణిస్తూ ఉండగా కండక్టర్ నిన్ను చూసినట్టుంది అనటంతో అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు తన జీవిత గమ్యం ఎటువైపుకో అన్నట్టుగా భయంతో ఎక్కడ అంటే అక్కడ ఉంటూ తింటూ అలా చిత్రదుర్గ అనే ఊరికి చేరుకుంటాడు కళాశాలలో రాజేశ్వరి వేసిన సీతమ్మ తల్లి నాటకానికి ప్రథమ బహుమతి రావటంతో ఎంతో ఆశ్చర్యపోతుంది మంగ రాజేశ్వరిని ప్రేమిస్తుంటాడు ఆ విషయం తెలిసిన రాజేశ్వరి తెలియనట్టుగా ఉంటుంది తన కోసం దొంగగా ఉన్న మంగ మారుతుంటాడు రాజేశ్వరికి చదువు కన్నా నటన అంటే చాలా ఇష్టం షబ్బీర్ శంకర్ గా మారి ఆ ఊరికి చేరుకొని అక్కడ ఉన్న ఒక వ్యక్తి దగ్గర పనికి చేరి అతని ఇంట్లోనే అద్దెకు ఉంటాడు రాజేశ్వరి వాళ్ళ అమ్మకు నటన అన్న నటించడం అన్న ఇష్టం ఉండదు ఇంకా తన బహుమతిని మంగాకు దాచమని ఇచ్చి జాగ్రత్త అని చెప్పి వెళ్తుంది షబ్బీర్ పక్కన తాళం వేసిన ఇంట్లో నుంచి మోగుతున్న టీవీ శబ్దం రావటంతో ఆశ్చర్యంగా చూస్తూ వస్తుండగా రాజేశ్వరికి తగిలి బిస్కెట్స్ పడిపోతాయి రాజేశ్వరి అనుమానంతో చూడటంతో భయంతో వెళ్తాడు షబ్బీర్ ఆ ఊరిలో జరుగుతున్న నాటక ప్రదర్శనకు వెళ్తాడు షబ్బీర్ రాముడు వేషంలో ఉన్న వ్యక్తి తన భార్య అయిన పద్మ మీద అనుమానంతో ఎప్పుడూ హింసిస్తా ఉంటాడు ఇందాక తాళం వేసిన ఇల్లు వీరిదే మూవీలోని మెయిన్ ట్విస్ట్ కు ఇతడే కారణమవుతాడు అలా చూస్తూ ఉండగా షబ్బీర్ ను ఎవరో గుర్తుపట్టి అనుసరిస్తారు అక్కడ నుంచి తప్పించుకొని వస్తుండగా ఆ ఇంట్లో నుంచి ఆమె షబ్బీర్ తెలిసినట్టుగా పలకరించి మళ్ళీ వెళ్ళిపోతుంది అలా షబ్బీర్ తన గది శుభ్రం చేసుకొని మేడ మీద నిద్రపోతాడు ఆ భార్యాభర్తలు గొడవ పడుతుండగా రాజీ ఆపటానికి వెళ్ళబోతుంటే రాజీ వాళ్ళమ్మ ఆపుతుంది షబ్బీర్ కింద నుంచి చూస్తూ వస్తుండగా అతడు అనుమానంగా చూడటంతో భయంతో తన గదికి వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్ళినా ఎవరిని చూసినా తన గతం తాలూకు సంఘటనలు వెంటాడటంతో నిద్రలో ఉలిక్కిపడి ఎవరో ఏడవటంతో మేడ మీదకు వెళ్ళి చూస్తాడు అక్కడ తన పక్కింటి ఆమె ఆమె గమనించడంతో కిందకు దిగి వెళ్ళిపోతాడు మొదటి రోజు జిరాక్స్ షాప్ లో పనిచేయటానికి వెళ్తాడు అక్కడ ఉన్న వ్యక్తి ఏం చేయాలో ఎలా చేయాలో చెప్తాడు షబ్బీర్ అనుభవం ఉన్న వ్యక్తిలా పనిచేస్తుంటే ఆ షాప్ ఓనర్ ఆశ్చర్యపోతాడు అప్పుడప్పుడు రాజేశ్వరి పద్మ వాళ్ళ ఇంటికి వచ్చి టీవీ చూస్తూ సరదాగా ఉండి వెళ్తుంది అలా ఆ రోజు టీవీలో బెంగళూరులో సీరియల్ కోసం ఆడిషన్స్ అని ప్రకటన వస్తుంది అది చూస్తుండగా మంగ రావటంతో వెళ్ళి కలిసి ప్రకటన గురించి చెప్తుంది కానీ మంగ కూడా అర్థం చేసుకోకుండా తన అమ్మలా నిరుత్సాహపరుస్తాడు షబ్బీర్ వచ్చే ప్రతిసారి ఆమె పలకరించి వెళ్ళిపోతుంది తన గది దగ్గర రాజేశ్వరి ఏడవటం చూసి షబ్బీర్ ఓదార్చపోతే మంగ అనుకొని తిడుతుంది షబ్బీర్ ను చూసి అక్కడి నుంచి వెళుతుంది రాజేశ్వరి షబ్బీర్ అలా అనుకోకుండా పద్మను చూస్తాడు తను ప్రేమించిన అమ్మాయిని గుర్తు చేసుకుంటాడు ఒకరోజు షబ్బీర్ వచ్చే సమయానికి పద్మ దువ్విన కింద పడటంతో మొదటిసారి ఆమెను చూస్తాడు విచిత్ర వేషధారణలో ఎంతో బాధతో పద్మ ఉండటం గమనిస్తుంటాడు షబ్బీర్ మరోవైపు తన ప్రేమించిన అమ్మాయిని బాధతో తలుచుకుంటూ ఉండగా రాజీ వచ్చి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి వెళ్తుంది మొన్న తనను ఓదార్చిన కారణంగా పద్మ కూడా షబ్బీర్ ను గమనిస్తూ ఉంటుంది రాజీ ఆడిషన్స్ కోసం మంగ ఆమెను ఫోటో స్టూడియోకి తీసుకువెళ్తాడు ఆ స్టూడియోను విచిత్రంగా చూస్తున్న రాజీని చూసి ఫోటోగ్రాఫర్ నేను తీసే ఫొటోస్ కు నువ్వు హీరోయిన్ అవుతావు కానీ ఈ వ్యక్తి నీకు సూట్ అవ్వడు అనటంతో నవ్వుకుంటూ ఫొటోస్ దిగటానికి వెళ్తుంది రాజీ షాప్ తీస్తూ ఉండగా పోలీస్ వ్యాన్ ను చూసి షబ్బీర్ భయంతో దాక్కుంటాడు ఇంకా ఓనర్ వచ్చి టీ తెమ్మనటంతో భయం భయంగా వెళ్తాడు షబ్బీర్ టీ తెస్తూ ఉండగా షాప్ దగ్గర పోలీసులు ఉండటంతో అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి ఎలాగో అక్కడి నుంచి తప్పించుకొని పరుగు తీస్తూ ఉండగా
తన గతం గుర్తు చేసుకుంటాడు. షబ్బీర్ మంగళూరులో ఒక చిన్న జిరాక్స్ షాప్ పెట్టుకొని అక్కడి వారికి చోటు అనే వ్యక్తితో న్యూస్ పేపర్స్ కూడా వేయిస్తుంటాడు. షబ్బీర్ ఒక అనాథ. తన లోకం ఆ షాప్ మరియు తను ప్రేమించిన అమ్మాయి ప్రజ్ఞ. తన జీవితం అలా గడుస్తుంటుంది. అప్పుడప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ షాప్ కి వస్తుంటారు. కొత్తగా వచ్చిన కాలేజ్ ప్రిన్సిపల్ గురించి మరియు వాళ్ళ అమ్మాయి గురించి అసభ్యంగా మాట్లాడటంతో షబ్బీర్ దానికి అమ్మాయిల గురించి అలా మాట్లాడకండి అని అక్కడి నుంచి వెళ్తుండగా దీపు అనే వ్యక్తి షబ్బీర్ ప్రేమించిన ప్రజ్ఞ గురించి చెడుగా మాట్లాడగా వారి మధ్య గొడవ జరుగుతుంది. అక్కడ ఉన్న వారు గొడవ ఆపి షబ్బీర్ ను పంపిస్తారు. ప్రిన్సిపల్ చోటుని పిలిచి 6 నెలల అడ్వాన్స్ కట్టిన పేపర్ వేయట్లేదు ఏంటి అని గట్టిగా అసలు ఎక్కడ ఎలా వేస్తున్నావు అని చూపించమనటంతో చోటు చూపిస్తాడు. అవి రోజు డాబా మొచ్చు మీద పడుతుంటాయి. అవి తీయమని చోటుకు చెప్తాడు. అలా తీస్తుండగా ప్రిన్సిపల్ వాళ్ళ అమ్మాయి సాక్షి స్నానం చేస్తుండగా చోటు వీడియో తీస్తాడు. ఎవరి ఏ రాక్షస తత్వం బయటికి వస్తుందో తెలియదు. అది తెలియని ప్రిన్సిపల్ ఫోన్ లో మాట్లాడుతుంటాడు. ఇంకా అలా రోజు కావాలని పేపర్లు మొచ్చు మీద వేస్తూ అతని రాక్షస ఆలోచనతో ప్రిన్సిపల్ వద్దు అంటూ తిడుతున్న తీస్తాను అంటూ వెళ్తాడు. అక్కడ సాక్షి లేకపోవటంతో పైగా ప్రిన్సిపల్ కింద నుండి అనుమానంగా చూస్తుండగా చోటు అవి ఇచ్చి వెళ్ళిపోతుండగా ప్రిన్సిపల్ కి అనుమానం వచ్చి చోటును పిలిచి కొడతాడు. ఆ విషయం తెలియని షబ్బీర్ చోటుతో కలిసి ప్రేమికుల రోజు కోసం షాప్ ని రెడీ చేస్తున్నాడు. స్టూడెంట్స్ ప్రిన్సిపల్ పెట్టిన స్ట్రిక్ట్ రూల్స్ గురించి చెప్పడంతో షబ్బీర్ తను ఖర్చు పెట్టిన డబ్బులు వృధానే అని బాధపడతాడు. స్టూడెంట్స్ అలాగే విషయం గురించి సరదాగా మాట్లాడుతుండగా చోటు అదే సమయంలో నాకు మాత్రం ఒకరు మాత్రమే అందంగా ఉంటారని అనటం అది విన్న దీపు చోటుని పక్కకు తీసుకువెళ్తాడు. ప్రిన్సిపల్ ను చూస్తూ కాలేజ్ స్టూడెంట్స్ ఆయన వెనకాల నవ్వుతుంటారు. జరిగిన విషయం గురించి చెప్తూ సాక్షి వీడియో చూపిస్తారు తోటి ఉపాధ్యాయులు. ఆ విషయం గురించి పోలీసులకు కంప్లైంట్ ఇస్తాడు ప్రిన్సిపల్. ప్రజ్ఞ ఫోన్ చేయటంతో ఇంకా తన ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోవడంతో చోటు ఫోన్ తీసుకొని వెళ్తాడు షబ్బీర్. పోలీసులు చోటుని అరెస్ట్ చేస్తుండగా దీపు షబ్బీర్ మీద కోపంతో ఇది ఎంతా చేయించింది షబ్బీర్ అంటూ చెప్తూ తన చోటుని తీసుకువెళ్లి ఏం జరిగిందో తెలుసుకొని చోటుకి తెలియకుండా వీడియో షేర్ చేసుకున్న విషయం తలుచుకొని సంతోషపడతాడు. జరిగిన విషయం గురించి తెలిసి కొంతమంది స్టూడెంట్స్ షబ్బీర్ ను కొడుతూ వీడియో చూపిస్తారు. ప్రజ్ఞను కూడా అసభ్యంగా వీడియో తీస్తుండగా బాధతో ప్రజ్ఞ అక్కడి నుంచి పారిపోతుంది. షబ్బీర్ కూడా వారి నుండి తప్పించుకొని విషయం తలుచుకుంటూ ఇంటికి చేరుకొని వెళ్తుండగా ఎవరో రావటంతో పోలీస్ వారు అనుకొని నీళ్లు కుమ్మరిస్తాడు. కానీ అక్కడ పద్మ ఉంటుంది. ఇంకా తను టీకి రమ్మని పిలవటంతో ప్రజ్ఞ అలా ఉండటం వల్ల అంత టెన్షన్ లోనూ వెళ్తాడు. మీతో కొంచెం మాట్లాడాలి కూర్చోండి అంటూ తలుపు వేసి చీర మార్చుకోవటానికి వెళ్తుంది పద్మ. దేని గురించో అని టెన్షన్ పడుతుంటాడు షబ్బీర్. వాళ్ళు మాట్లాడుకునే లోపు రాజేశ్వరి రావటంతో షబ్బీర్ ను లోపల దాచే తలుపు తీస్తుంది. రాజేశ్వరి తన ఫొటోస్ ని చూపించి ఆడిషన్స్ కి వెళ్తున్నట్టుగా చెప్తుంది. ఆ తర్వాత రాజీ వెళ్లిపోవటంతో పద్మ మీతో మాట్లాడాలి అన్న వినకుండా వెళ్లిపోతుంటాడు. అదే సమయానికి పద్మ వాళ్ళ ఆయన వచ్చి తలుపు తడుతుంటాడు. హీరోని ఎక్కడ దాచిందో మీకు తర్వాత చెప్తాను. అతడు స్నేహితుడితో మందు తాగుతూ ఎప్పుడు వార్తలు చూస్తూ ఉంటుంది అని పద్మ గురించి చెడుగా చెప్తూ కొడతాడు. తను పక్కకు వెళ్లగానే పద్మతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు ఆ వ్యక్తి. పద్మ అతన్ని తోసేస్తుంది. అది తెలిసి పద్మ వాళ్ళ ఆయన అతడు గొడవ జరుగుతుంది. మీ ఆవిడే నాతో చెడుగా ప్రవర్తించింది అంటూ చెప్పటంతో అతడు వెళ్ళాక పద్మను తీవ్రంగా కొట్టి హింసిస్తాడు. ఆ గోళకు పోలీసులు వచ్చి అతడిని కిందకి ఎస్ఐ దగ్గరకు తీసుకువెళ్తారు. షబ్బీర్ ఇక్కడ ఉంటున్న విషయం తెలిసి మరియు రాజీ ఆడిషన్స్ కు వెళ్లిన విషయం తెలియక వాళ్ళ అమ్మగారు కంప్లైంట్ ఇవ్వటంతో ఇక వాళ్ళిద్దరి గురించి ఎంక్వైరీ చేస్తూ నిఘా ఉంచుతారు. అక్కడే బెడ్రూమ్ లోని మంచం కింద ఉన్న షబ్బీర్ గుర్తుకు వచ్చి పద్మ వెంటనే వెళ్తుంది. కింద పోలీసులు ఉన్నారు అన్న విషయం గురించి చెప్తుండగా చప్పుడు కావటంతో పద్మ భర్త మేల్కొని ఆమె వద్దు అంటున్న అతడు జంతువులా ప్రవర్తిస్తాడు. కింద ఉన్న షబ్బీర్ భయపడుతుంటాడు. ఆడిషన్స్ కి వెళ్లిన రాజీ టెన్షన్ పడుతుండగా ధైర్యం చెప్పి మంగ స్క్రిప్ట్ నేర్చుకోమంటాడు. నిద్ర నుంచి మేల్కొన్న పద్మ షబ్బీర్ ను లేపి మాట్లాడాలి అంటున్న అతడు వినకుండా వెళ్తుంటాడు.
బయట తాళం వేసి ఉండటంతో దిక్కుతోచక పద్మను బయటకు పంపమని బ్రతిమిలాడుతాడు. ఇంకా పద్మ ఫోన్ చేస్తుంది కానీ ఆమె భర్త పట్టించుకోడు. మరోవైపు ప్రముఖ రచయితది పద్మశ్రీ దొంగిలించబడింది అని టీవీలో ప్రసారం అవుతుంది. రాజీ దొంగని తిడుతుండగా మంగ నా దగ్గర ఉంది తెలియక నా స్నేహితుడు నేను తెచ్చాము అంటూ నిజం అనుకోకుండా చెప్తాడు. రాజీ కొడుతుండగా ఆడిషన్ కోసం పిలవటంతో తను వెళ్తుంది. నిన్నటి నుండి ఏమీ తినకపోవటంతో షబ్బీర్కు ప్రేమగా అన్నం తినిపిస్తుంది పద్మ. కోపంగా రాజీ ఆడిషన్ నుంచి వచ్చేస్తుంది. మంగ ఏమైంది అనటంతో నీ వల్లే అంతా అని లోపల జరిగింది చెప్తుంది రాజీ. ఆడిషన్లో యాక్టింగ్ చేస్తుండగా మంగ చేసిన పనికి రాజీ సరిగ్గా యాక్టింగ్ చేయలేకపోతుంది. అక్కడ ఉన్న డైరెక్టర్ వెళ్ళిపోమనటంతో వారిని బ్రతిమిలాడి తను బహుమతి గెలుచుకున్న అశోకవనంలో సీతమ్మ పాత్ర పద్మశ్రీ రచయిత రాసిన కథ చేస్తుంది. ఇక్కడ సీన్ ఎంతో బాగా ఉంటుంది. అంటే రావణుని వద్ద ఉన్న సీతమ్మ తల్లి ఆమె ఉనికిని ఎలా కోల్పోతుందో రాజీ యాక్టింగ్తో పద్మ గురించి చూపిస్తారు. నేను ఎవరో నాకు తెలియదు అంటూ అతడు నా భర్త కాదు అంటూ చెప్తుండగా షబ్బీర్ అయోమయం అవుతాడు. రాజీ యాక్టింగ్ వారందరికీ నచ్చిన కానీ రచయిత పద్మశ్రీ పోగొట్టుకున్నారు నువ్వేం చేస్తావంటూ హేళన చేస్తారు అని చెప్తుంది. తను నటి కావాల్సిన కళలు ఆవిరవ్వడంతో ఎంతో దుఃఖంతో అక్కడి నుంచి వచ్చేస్తారు రాజీ వాళ్ళు. రాజీ పద్మశ్రీ తీసుకురమ్మనటంతో మంగ ఎంత వెతికినా అది దొరకదు లేదు అని చెప్పటంతో మంగను చేదరించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది రాజీ. షబ్బీర్కు ఆమె మెమోరీ లాస్ రిపోర్ట్స్ను చూపించి నీ గతం ఏంటి అని అడుగుతుంది పద్మ. నేను ఒక అనాథను, షాప్ మరియు ప్రజ్ఞ అనే తన లోకం ఎంతో సంతోషంగా ఉన్న జీవితంలో అనుకోకుండా కల్లోలం అయ్యింది, ప్రజ్ఞ చనిపోయింది అని తన గతం గురించి మొత్తం చెప్పి ఏడుస్తాడు షబ్బీర్. నీకు నీ జీవితంలో ఏమైనా గుర్తున్నాయా అని పద్మ అని అడగగా నాకు అమ్మ లేదు, నాకు నా బాల్యం మాత్రమే గుర్తుంది అంటూ తన చిన్ననాటి దెబ్బను చూపిస్తుంది. ఇవి కాకుండా ఏమీ గుర్తులేదు, నా గురించి ఎవరికి అయినా తెలిసి ఉంటుందేమో అని అందరితో చనువుగా ఉంటే అందరూ అపార్థం చేసుకునేవారు. నా భర్త కూడా ఎప్పుడూ ప్రేమించడు, వార్తల్లో నా గురించి ఏమైనా వస్తుందేమో అని చూస్తుంటాను అని చెప్తుంది. మంగ స్నేహితుడిని కలిసి పద్మశ్రీ గురించి అడుగుతాడు. దాన్ని నేను రాముని వేషంలో ఉన్న వ్యక్తికి ఇచ్చాను అనటంతో అతడిని ఇంకా అనుసరిస్తారు. పద్మ ఏదో పాట పాడుతుంటే ఇంకా తనను సాక్షిగా గుర్తించి తనకు గతం గుర్తు చేయడానికి ప్రయత్నిస్తాడు. రాజీని చూసిన పోలీసులు మరియు ఆమె తల్లి షబ్బీర్ గురించి అడుగుతూ మంగ పోలీసులను చూసి పారిపోతారు. పద్మ భర్త వద్ద ఉన్న పద్మశ్రీని చూసి రాజీ పోలీసుకు చెప్తున్న వారు వినకపోవటంతో తాను ఆడిషన్ కోసం బెంగళూరు వెళ్ళినట్టు కోపంతో అక్కడి వారికి చెప్తుంది. ఇంకా పోలీసులు ఆ పద్మశ్రీని తీసుకొని అతడిని అరెస్ట్ చేస్తుండగా ఒక నిమిషం అంటూ పద్మ మరియు షబ్బీర్ ఉన్న గదిని బద్దలు కొడుతుంటాడు. లోపల ఉన్న షబ్బీర్ పద్మ ఒంటి మీద పచ్చ గుర్తును చూసి తానే సాక్షిగా గుర్తించి ఆమెకు గుర్తు చేయబోతాడు. ఈలోపు తలుపు తెరుచుకోవటంతో లోపల ఉన్న వారిని చూస్తారు. కొన్ని పాత్రలు మన జీవితంలోకి ఎందుకు వస్తాయో తెలియదు. అలా సాక్షిని హింసించినందుకు జైలు శిక్ష పూర్తి చేసుకొని పూర్తిగా మారి తన కుటుంబంతో సంతోషంగా ఉంటాడు. సాక్షి నాన్న తన వల్ల చనిపోవడంతో మతిభ్రమించి అలా అవుతుంది. మూవీ స్టార్టింగ్ నుంచి కండక్టర్ ప్రశ్నకు ఒక క్షణం తన గతం తలుచుకొని చిరునవ్వుతో సాక్షితోటి ప్రయాణం సాగిస్తాడు షబ్బీర్. రాజీకి కూడా సినిమాల్లో అవకాశం రావటంతో ఆనంద బాష్పాలతో ఉండగా ఫోటోగ్రాఫర్ మాట తలుచుకొని మంగ భయపడతాడు. ఇలాంటి మంచి మూవీ స్టోరీస్ మీకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్.